ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఈ మధ్య తరచుగా పదే పదే విమర్శిస్తూ ఉన్నాడు. మన పార్టీలో గెలిచి మళ్ళా పక్క పార్టీకి పోవాలనే ఆలోచనతో వైఎస్ కుటుంబాన్ని విమర్శిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రకరకాలుగా ఏవేవో ప్రలాపనలు చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అతను విమర్శలు చేసేటువంటి స్థాయి మాది కాకపోయినా వైఎస్ కుటుంబాన్ని కానీ మేకపాటి కుటుంబాన్ని కానీ ఎవరు విమర్శించినా వారు ఎటువంటి వారైనా మాకు ఇబ్బంది లేదు. ఎవరైనా ఎదుర్కోవడానికి అవసరమైతే దేనికైనా రెడీ అయిన దానికి సిద్ధంగా ఉన్నాం. ముందుగా ఏం చెప్తున్నామంటే, అతను ఈ మధ్య చెప్తున్నాడు రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, రాజ్యాంగేతర శక్తులు, రాజ్యాంగేతర శక్తులు చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. దుర్వింద గింజ తన కింద ఉన్న నలుపుని ఎరగదంట. చెప్పడానికి ఎదుటి వారికి చెప్పడానికే భీతులు. ముందు మీ కింద ఎంత ఉందో, మీ చరిత్ర ఎంతో తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. రామనారాయణ రెడ్డి గారు, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఏఎస్పేట మండలంలో మీరు ఏ గణకారం చేస్తారో మీకు గుర్తుందా? మీరు మీకు 2014 సంవత్సరంలో మీరు ఆత్మకూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు. అప్పుడు మీకు వచ్చిన ఓట్లు ఎన్ని? 8,000 ఓట్లు వచ్చాయి. 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన గౌతమ్ అన్న కాదని మీరు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చి మీరు పత్రం చలాయించారా లేదా? దాన్ని ఏమంటారు, అదేమన్నా రాజ్యాంగ అతీతమైన శక్తి? మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నా జన్మభూమి కమిటీలు అని చెప్పి అందరినీ గందరగోళం పరిచి ఒక రాజ్యాంగబద్ధంగా 33,000 ఓట్లతో గెలిచినటువంటి గౌతమ్ అన్న కాదని మీరు పత్రం చేయలేదా? దానిని ఏమంటారు, అది ఏ వ్యవస్థ అంటారు? అదేవిధంగా రాజ్యాంగంలో రాసింది ఆ విధంగా చేయమని. ఇదిగోండి, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కావాలని పాఠశాల అదనపు గది నిర్మాణము ఏ విధంగా రాస్తున్నారు అని పేరు, ఏ అర్హత ఉందని రాశారు? మేము రామారాయణ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మీరు ఏ విధంగా రాయించుకుంటారని పేరు? 8,000 ఓట్లు వచ్చిన మీరు తాటికాయల తక్షార్థం మీరు ఏ విధంగా రాయించుకుంటారు? 33,000 ఓట్లతో గెలిచినటువంటి గౌతమ్ అన్న కింద పేరు ఉంటుంది. దీన్ని చెప్పేదానికే రీతిగా మీరు ఆచరించాలండి. మీరు ముందు ఆచరించి తర్వాత ఎదుటి వారికి మీతో చెప్పాలి. తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ నిర్మాణం కావాలడవాలి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట, పి కృష్ణయ్య గారు, ఈయన మాజీ మంత్రి వారు ఇలా గెలిచారో మీరు? ఎన్ని ఓట్లు వచ్చాయండి మీకు? 8,000 ఓట్లు వచ్చాయి. మా గౌతమ్ అన్నకు 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచారండి. మీరు ఎలా వేయించుకుంటారు? దీన్ని ఏమంటారు, లేస్తే రాజ్యాంగ శక్తులు నిర్వీర్యమైపోతున్నాయనుకున్నారే, ఈ శక్తిని ఏమంటారు? ఇది న్యాయమేనా? ఇదే విధంగా పదే పదే జగనన్ను విమర్శిస్తూ ఉన్నారు. భర్తీ విషయంలో జగనన్ను విమర్శిస్తున్నారు. ఇంతకంటే మంచి పరిపాలన ఎవరు ఇవ్వలేరండి. రామనారాయణ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీకు అసలు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మహా గొప్ప. మీరు వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా విమర్శించారు ఆ రోజుల్లో మీకు గుర్తుందా? వైఎస్ జగన్ ఉరి తీయాలి, ఉరికమ్మం ఎక్కించాలి, వైఎస్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలి, వెలివేయాలి, ఇటువంటి మాటలు మాట్లాడింది మీరు కాదా? అసెంబ్లీలో పెద్దగా వైఎస్ విజయమ్మ గారిని పట్టుకొని పిల్లలు పెంచే విధానం ఇదేనా అన్నది మీరు కాదా? మీరు ఎలా చెప్తారండి ఇవన్నీ? సింహం అండి జగనన్న. కష్టపడి నాన్న పేరు ఆశలు సాధించడం కోసం 3,648 కిలోమీటర్లు యాత్ర చేసి, పాదయాత్ర చేసి ప్రజల్లో నుంచి వచ్చి ప్రజల ఆశలు నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి అండి. ఆశామాషగా రాలేదు జగనన్నకు ముఖ్యమంత్రి పదవి. అనేక కష్టాలను ఎదుర్కొంటే వచ్చింది జగనన్నకు ముఖ్యమంత్రి పదవి. పదవి అనేది చూడటం లేదు పేద ప్రజలకు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సహాయం చేస్తూ వారి కుటుంబాల అభివృద్ధికి సమాజం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు జిల్లాకి మీకు ఎక్కడికి సీట్ ఇవ్వడం మహా గొప్ప. అటువంటి పెద్ద మనసు చేసుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబాన్ని మీ అంత నీచాతి నీచంగా ఎవరు విమర్శించినటువంటి చరిత్ర లేదండి. మీరు ఆ రోజు గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి నేరుమూరు జనార్దన్ రెడ్డి గారు కాదు, మిమ్మల్ని పెద్దవాళ్ళని చేశారండి. మీరు తల్లి పాలు తాగి రుణ్ణు గుద్దే రకం అండి మీరు. ముందు మీరు అది గుర్తు చేసుకోండి. మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నివసిస్తే అట్లా ఎవరు తాటాక చెప్పులకు ఎవరు బెదిరేవాళ్ళు లేరండి. ఆత్మకూరు నియోజకవర్గం అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ, మేర్పాటి కుటుంబ గడ్డ. ఇది ఎవరు ఏమి చేసేది ఏమి ఉన్నది. ఇక్కడ ఎంతమంది నాయకులు మారొచ్చు కానీ ప్రజలు మారదండి. ప్రజలకు చేసిన మేలు గుర్తుందండి. రామనారాయణ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, పదే పదే విమర్శించడం చేయడం కాదు, మీ చరిత్ర కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిదండి. మీరు చాలా పెద్దవారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా తెలుసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.